श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं सरसा नमामि ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ అష్టమి రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు ఉంటుంది పునరసు నక్షత్రము రాత్రి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషముల నుండి రాత్రి ఒంటి గంట మూడు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషములు సూర్యాస్తమయము రాత్రి ఆరు గంటల పది నిమిషములు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషములు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి ఈ మూడు రాసుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది గమనించగలరు అలాగే శనివారం రోజున శనిగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు కావున శనిగ్రహానికి ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున సద్రాహునికి నలుపు రంగు వస్త్రంలో నలునూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా తొలగిపోతుంది మృత్యుంజే దోషం తొలగిపోతుంది అఖండ దోషం తొలగిపోతుంది అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలం రత్నం ధరించినడల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారు కూడా నలునూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వలన విశేషమున ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషం ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడి అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నువ్వులు దానం చేసి రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని ఉత్తరాబాద్ నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన డలా మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం మరవిపుత్రిమాగ్రజం ఛాయామార్తన సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతిని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది ఎలాంటి గడ్డు ఉన్నా కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున కేతుగ్రానికి కూడా అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు కేతుగ్రానికి ప్రీతికరంగా కిలోంబాబు చెప్పున సద్బ్రాహ్మణుడికి చిత్రవర్ణం గల వస్త్రంలో ఉల్వల దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతి అనగా జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది అలాగే బుద్ధి మాధ్యమత తొలిగిపోతుంది అలాగే ఇలాంటి మరుపుతనం ఉన్న కూడా తొలిగిపోయి జ్ఞానం వృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది కేదుగ్రహానికి ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు కేదుగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర నృత్యం ధరించిన ఎడల కేతుగ్రహం యొక్క అనుగ్రహ బాగా ఉంటుంది అలాగే అశ్విని నక్షత్రం వారు కరకా చెట్టును మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూలా నక్షత్రం వారు సర్జ చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల విశేషణ ఫలితం కేతుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాసపుష్పసంకాశం సంకాశం మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా వస్తుంది గమనించగలరు శనివారం రోజున దశావతారాల్లో శ్రీవన్నారాయణ అవతారాలు ఎవరికైనా కూడా ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించండి సహస్ర కుంకుమార్చనలు కానీ తులసి మాలతోటి అర్చన జరిపించండి శిమన్నారాయణకి ప్రీతికరము అలాగే లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేయడం వల్ల లోక సంరక్షణ జరుగుతుంది అలాగే మన గృహంలో విష్ణు సహస్రం పారాయణ చేయడం వల్ల అందరికీ ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి సంపద అనుకూలంగా ఉంటుంది ఇలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా సన్మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు మీ సంతాన అభివృద్ధి బాగా ఉంటుంది గమనించగలరు అలాగే శనివారం రోజున గడ్డు సమస్యలు ఉన్నవారు సుదర్శన హోమం జరిపించుకోండి విష్ణుసాసన పారాయణతోటి హోమం జరిపించండి మీకు అన్ని విధాలుగా భగవంతుడు సహకరిస్తాడు అన్నింటి మీకు జయం చేకూరుతుంది అలాగే ఆంజనేయ స్వామివారికి శనివారం రోజున ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి ఆకుపూజ కార్యక్రమాలు కానీ సుందూర అర్చన కానీ అట్టి పనులతోటి అర్చన కానీ తులసితోటి అర్చన కానీ జరిపించే నెల ఇలాంటి భయాందోళనలు కూడా తొలిగిపోతాయి అలాగే ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమత్ బడబాణ స్తోత్రంతో కానీ హనుమాన్ రక్షణ కవచ స్తోత్రం గాతో కానీ హనుమాన్ చాలీసతో కానీ ఆంజనేయ స్వామికి పూజలు జరిపించిన ఇలాంటి శాకిని ఢాకిని గాలి దవింబలు పారిపోయి సర్వదా అన్నింటా మీకు రక్షిస్తాడో ఆంజనేయ స్వామి వారు గమనించగలరు అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొందరికి బాగా ఉంటుంది కొందరికి బాగా ఉండదు అలాగే కోపం కొద్ది అధికంగా ఉంటుంది ఏ పని చేయాలని కూడా చేయబుద్ది కాదు ఆదాయానికి మాత్రం ఇలాంటి లోటు ఉండదు గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింటా మీకు జయం చేకూరుతుంది కొద్ది జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసనందున చెయ్యవృత్తి వ్యాపారాదులను కూడా కూడా కలిసి రావు గ్రహ సంచారం సరిగా లేనందువలన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది అలాగే రావలసిన బాకీలు కూడా వసూలు ఆవు చిరాకుగా ఉంటుంది సంతానం ద్వారా కూడా ఇబ్బందులుగా ఉంటాయి సంఘంలో పలుకుబడి కూడా తగ్గిపోతుంది జాగ్రత్తగా ఉండాలి జయశ్రీ మన్నారాయణ్ ఓ నమస్ శివాయ ఇలాంటి మరిన్ని సరికొమ్మ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి